8 అక్టోబర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రివ్యూ. 2023 లో టీమిండియా అండ్ ఆస్ట్రేలియాకి ఇది జరగబోయే ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా స్టార్ట్ చూస్తే రెండు టీమ్స్ కలిసి 12 మ్యాచెస్ ఆడగా అందులో 8 మ్యాచెస్ ఆస్ట్రేలియా టీం విన్ అయింది అండ్ 4 మ్యాచెస్ ఇండియా విన్ అయింది. వరల్డ్ కప్ మ్యాచెస్ కదా, ఇక్కడ ఎప్పుడైనా ఆస్ట్రేలియాదే పై చేయి ఉంటుంది. అది ఇండియాతో అనే కాదు, వేరే ఏ టీమ్ తో అయినా సరే. కానీ లాస్ట్ టైం 2019 లో ఈ టూ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మాత్రం ఇండియా 36 రన్స్ తేడాతో విన్ అయింది. రీసెంట్ ఫామ్ చూసుకుంటే ఇండియాదే పై చేయి ఉంది. ఇక మ్యాచ్ జరగబోయేది చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం లో. ఈ స్టేడియం పిచ్ విషయానికి వస్తే స్పిన్ ఫ్రెండ్లీ పిచ్, స్పిన్నర్స్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మీరు ఐపీఎల్ లో సిఎస్కే మ్యాచెస్ చూసే ఉంటారు, స్పిన్నర్స్ బాల్ ని బొంగరంలా తిప్పారు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఓవరాల్ వన్డేలో 34 మ్యాచెస్ ఆడగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 17 మ్యాచెస్ విన్ అయింది, ఫస్ట్ బౌలింగ్ చేసిన టీమ్ 16 టైమ్స్ విన్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 224 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 205 రన్స్. మెయిన్ గా స్టార్ట్స్ బట్టి చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ కి కొంచెం అడ్వాంటేజ్ కనిపిస్తుంది, అంటే టాస్ విన్ అయిన టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. టీమిండియా ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, నంబర్ 3 లో విరాట్ కోహ్లీ, నంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నంబర్ 5 లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, నంబర్ 6 అండ్ నంబర్ 7 ఆల్రౌండర్స్ హార్దిక్ పాండే అండ్ జడేజా. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి నంబర్ 8 నంబర్ 9 లో రవిచంద్రన్ అశ్విన్ అండ్ కుల్దీప్ యాదవ్, నంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నంబర్ 11 లో మొహమ్మద్ సిరాజ్ తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ అండ్ మిచెల్ మార్ష్, నంబర్ 3 లో స్టీవ్ స్మిత్, నంబర్ 4 లో ట్రావిస్ హెడ్, నంబర్ 5 లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, నంబర్ 6 అండ్ నంబర్ 7 ఆల్రౌండర్స్ గ్లెన్ మాక్స్వెల్ అండ్ క్యామరన్ గ్రీన్, నంబర్ 9 లో ఆడమ్ జాంపా, నంబర్ 10 లో జాస్ హాజిల్వుడ్, నంబర్ 11 లో మిచెల్ స్టార్క్ తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. చూడాలి మరి టీమిండియా లాస్ట్ టైం గెలిచిన మ్యాచ్ నే కంటిన్యూ చేస్తుందా, లేకపోతే ఆస్ట్రేలియా రివెంజ్ తీసుకుంటుందా. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్నట్లయితే క్రికెట్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.